ఓం శ్రీ సాయిరాం ప్రశ్నోత్తర వాహినిలో రెండవ ప్రకరణము పదునాలుగు లోకములు ప్రశ్న మానవుడు మదముతో కన్ను మిన్ను ఎరుగక ప్రవర్తించుచుండును కదా ఈ అహంకారమునకు ఆధారమేమి అవి ఎన్ని విధములు ఉత్తరం ఇవి నాలుగు విధములైనటువంటివి మదము వలన మానవుడు కన్ను మిన్ను ఎరుగక ప్రవర్తించుచుండును కులమదము ధనమదము యౌ్వన మదము విద్యామదము ఇంకను అనేక విధముల మదములు కలవు కానీ అవి అన్నీ ఈ నాలుగింటి పైననే ఆధారపడి ఉన్నవి ప్రశ్న అన్ని లోకములు మానవుని ఎందే ఉన్నవని అనుభవజ్ఞులు శాస్త్రములు తెలుపుచున్నవి ఆ లోకములేవి అవి స్థానము స్థానములేవి ఉత్తరం భూలోకము అది మానవుని పాదములయందును భువర్లోకము ఇది గుహ్యమందును సువర్లోకము ఇది నాభియందును మహర్లోకము ఇది హృదయమందును జనలోకము ఇది కంఠమునందును తపోలోకము ఇది భ్రూమధ్యమందును సత్యలోకము ఇది లలాటమందును కలవు ఈ సప్త లోకములు మానవుని ఉన్నవి వీటిని ఊర్ధ్వలోకములని అందురు ఇంకనో అధోలోకములు కూడా గలవు ప్రశ్న అవి ఏవి వాటి నిలయము ఎక్కడా ఉత్తరం అతలము ఇది అరికాళ్ళ ఎందును వితలము గోళ్ళయందును సుతలము మడమలయందును తలాతలము పిక్కల రసాతలము మోకాళ్ళ మహాతలము తొడలయందును పాతాలము పాయువునందును ఉండును ప్రశ్న సర్వ లోకములు పంచభూతముల చేరికైన ఈ ఈ దేహమందే ఉండిన సప్త సముద్రములని అందురు కదా అవి కూడా ఈ దేహంలో చేరియున్నవా లేక మనస్సులో చేరియున్నవా ఉత్తరం లోకములన్నింటికీ దేహమే నిలయమైనప్పుడు సముద్రములు లోకములతోనే కాక ప్రత్యేకించి ఎటులుండును అవియును ఈ దేహముతోటి మిళితమై ఉన్నవి ఒకటి లవణ సముద్రము రెండు ఇక్షు సముద్రము మూడు సురా సముద్రము నాలుగు సర్పి సముద్రము ఐదు దధి సముద్రము ఆరు క్షీర సముద్రము ఏడు శుద్ధోదక సముద్రము అని ఏడు సముద్రములు కలవు అవి లవణ సముద్రము మూత్రముగాను ఇక్షు చెమటగాను సుర ఇంద్రియముగాను సర్పి దోషితముగాను దది శ్లేష్మముగాను క్షీరము జుల్లుగాను శుద్ధోదకము కన్నీరుగాను ఉన్నవి ప్రశ్న అగ్నులని ఎందురే అవి ఎన్ని విధములు వాటి పేర్లేమి ఉత్తరం పంచాగ్నులు కాలాగ్ని క్షుధాగ్ని శీతాగ్ని ಕೋಪಾಗ್ನಿ ಜ್ಞಾನಾಗ್ನಿ ಪ್ರಶ್ನ ಇವಿ ಮಾನವು ದೇಹಮಂದು ಎ ಸ್ಥಾನಮಂದು ಉನ್ನವಿ ಉತ್ತರ ಕಾಲಾಗ್ನಿ ಪಾದಮಂದುನು ಕ್ಷುದಾಗ್ನಿ ನಾಭಿಯಂದನು ಶೀತಾಗ್ನಿ ಹೃದಯಮಂದನು ಕೋಪಾಗ್ನಿ ನೇತ್ರಮಂದನು ಜ್ಞಾನಾಗ್ನಿ ಆತ್ಮಯಂದು ಉಂಡನು ಪ್ರಶ್ನ ನಾದಮುಲಿನ ಎಂದರೆ ಅವಿಯು ಈ ಸ್ಥೂಲ ದೇಹಮಂದೇ ಉನ್ನವಾ ఉండిన అవి ఎన్ని విధములు వాటి పేర్లేమి ఉత్తరం ఇవియును స్థూలదేహమందేయున్నవి అవి దశ విధములు లలాదిఘోషము భేరీనాదము చనీనాదము మృదంగనాదము ఘంటానాదము కళానాదము కింకినీనాదము వేణునాదము భ్రమరనాదము ప్రణవనాదములు ప్రశ్న సమస్త సృష్టి ఈ పాంచభౌతిక దేహమందే ఇమిడి ఇక అండాండ పిండాండ బ్రహ్మాండములున్నవని అందురే అవి ఏవి ఉత్తరం అండాండమనగా స్థావరములు మొదలైన చరాచర రుతి మిశ్రమమైన ప్రకృతిగా తోచు క్షరములు పిండాండమనగా సమస్త ద్వంద్వములకు హేతువగు అంతర్గతాక్షరుడు ఈ రెండింటినీ ఒక్క స్వరూపముగా యోచించిన ఎడల పైన చెప్పిన సర్వ ద్వంద్వములతో కూడుకుని జన్మ జన్మల కర్మచే జన్మ హేతువగుచున్నది బ్రహ్మాండమనగా ఆకాశాది పంచభూతముల వల్లనైన వ్యష్టి మహాభూతముల సముదాయము ఆకాశ సంబంధమైన ఆత్మయు వాయు సంబంధమైన జీవాత్మయు అగ్ని సంబంధమైన ప్రత్యేగాత్మయు జల సంబంధమైన చైతన్య బ్రహ్మము ధరణి సంబంధమైన పరమాత్మయు ఈ ఐదు పంచ మహాభూతముల వల్లనైన వెస్టి సముదాయము వీనివల్లనే సర్వద్వంద్వ స్వరూపముల మిశ్రమ ప్రవర్తనలకు ఆధారము కలుగుచున్నది ఈ పంచభూతములకు అతీతమైనదే అవ్యక్త బ్రహ్మము అదే బ్రహ్మాండము ప్రశ్న స్వామి ఈ విషయము సులభముగా అర్థమగుటలేదు దయయుంచి అనుభవ రూపములైన ఉపమానములతో సెలవిండు ఉత్తరం అండాండమనగా గ్రుడ్డు పిండాండమనగా బిందువనే పాప బ్రహ్మాండమనగా పాప మధ్యన వెలుగు కల ఆ కళలోని నిష్కలయే బ్రహ్మము దీనిని విశదీకరించి చెప్పవలయునన్న ఎంతైనను గలదు సూక్ష్మబుద్ధి కలవారికి ఇంత మాత్రము చాలు